రెండు రాష్ట్రాలకు చెందిన మూడు కీలక పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరి కాసేపట్లో మొదలు కానుంది. ఏపీకి చెందిన స్పెషల్ తెలుగు ఎన్కౌంటర్ సిఆర్డీఏ అంశం, తెలంగాణకు చెందిన జిహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై కోర్టులో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాత్రం శర్మ అందిస్తారు. శర్మ, హైకోర్టులో ఇవాళ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో ఇప్పుడు రెండు కీలక అంశాలపైన విచారణ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి, అలాగే తెలంగాణ సచివాలయాన్ని చెస్ట్ ఆసుపత్రికి తరలింపు అంశం పైన ఈ రెండు అంశాల విచారణ పూర్తయింది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఆఫీసర్ పాలనలో కొనసాగుతుంది. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ఎన్నికలు నిర్వహించడం లేదు అని పిటిషనర్ తన వాదనలో వినిపించారు. గత 4-5 సార్లు దీనికి సంబంధించి వాయిదా పడుతూ వస్తుంది. ఇవాళ అడ్వకేట్ జనరల్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. గత వాయిదాకు ఇప్పటికి మధ్య కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. గతంలో ఉన్నటువంటి 150 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని 200 వరకు పెంచాం, కాబట్టి దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా వచ్చే వాయిదాకు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం లాయర్ వెంకటేష్ ఉన్నారు. ఏం జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి? స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ మంచిది అని చెప్పేసి పిటిషనర్ కోర్టు ఆశ్రయించడం జరిగింది. ఇదివరకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ గారు 259 రోజులు టైం కావాలని చెప్పేసి కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అయితే కోర్టు కూడా పోయిన వాదాలు కొంచెం సీరియస్ కావడం వల్ల ఇప్పుడు సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఏర్పడింది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఏంటంటే 150 నుంచి వాళ్ళని 200 పెంచుతున్నామని చెప్పేసి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు అని చెప్పేసి కోర్టు ప్రకటించడం. ప్రభుత్వం 2 రోజుల్లో ఎలక్షన్ నిర్వహిస్తామనే స్పష్టమైన ప్రకటన ఏమైనా కోర్టుకు చెప్పిందా? అది జడ్జి ధర్మాసనం నన్ను ప్రశ్నించడం జరిగింది. అయితే మేము 150 నుంచి 200 వార్డు మాత్రం పోల్చి నోటిఫికేషన్ జారీ చేశాం. దానికి సంబంధించిన పత్రాలను కోర్టు ముందు ఉంచుతామని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఆ పత్రాలు అందుబాటులో లేవు. నాకు మామూలుగా అందరూ అది చూసుకొని మేము అందరూ కోర్టు వారికి అందజేయడం కొంచెం సమయం కావాలని చెప్పి చేయడం జరిగింది. ఆ దశలో కోర్టు వారు బుధవారానికి వాయిదా వేయడానికి సిద్ధం కావడం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు గురువారం నాడు సెలవుగా అంటే తను ఉండకపోవడం వల్ల గురువారాన్ని వాయిదా వేసి సచివాలయం తరలిపించడం జరగవచ్చు. సచివాలయాన్ని తరలించేది అది ఆర్కాలజీ బిల్డింగ్ అని చెప్పేసి మైదనగర్ చెందిన సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కుమ్ము వేయడం జరిగింది. అయితే అందులో సెకండ్ పిటిషన్ చనిపోయినందున ఆ చనిపోయిన పిటిషన్ సంబంధించి డెత్ సర్టిఫికేట్ ఫైల్ చేయాలని చెప్పేసి పిటిషన్ తరఫున న్యాయవాదికి డైరెక్షన్ చేసింది. అలాగే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అసలు ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు పిటిషన్స్ ఏదైతే వాయిస్తున్నారో ఇది ఆర్కాలజీ సంబంధించిదా కాదా అని చెప్పేసి దాని మీద పూర్తి వివరాలు అందజేయాలని చెప్పేసి ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి డైరెక్షన్ ఇస్తూ అది కూడా గురువారానికి వాయిదా వేయడం జరిగింది. ఓకే, ఈ రెండు అంశాలకు సంబంధించి విచారణ పూర్తయింది. కాబట్టి ఇంకా 14వ నెంబర్ ఒకటి శ్రీశాకుళం ఎన్కౌంటర్కి సంబంధించి, అలాగే సిఆర్డీఏ బిల్లుకి సంబంధించి కూడా విచారణ ఉంది. కాబట్టి అవి పరికాసేపట్లో రానున్నాయి. మరోవైపు సిటీ సివిల్ కోర్టులో ఇవాళ మా ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. మరికాసేపట్లో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి వివరాలు వెల్లడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.